हाय फ्रेंड्स, दिस इज बालाजी। वेलकम टू माय चैनल ग्लोबल विलेज पक्का एंटरटेनमेंट नाज ग्यारंटी। ముందుగా నేను లైవ్ ఇస్తాను అండ్ ట్రావెలింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చెప్పాను కదా। ముందుగా లైవ్ యొక్క డేట్ అండ్ టైం చూసుకుందాం। నవంబర్ 6వ తారీఖు ఈవినింగ్ 6:11కి నేను యూట్యూబ్లో లైవ్ అనేది ఇస్తాను। అండ్ సెకండ్ వచ్చేసి మనకి ట్రావెలింగ్ వీడియో ఈ నెల 7th మనకి మార్నింగ్ 9:09కి నేను ట్రావెలింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను। ఎదురు చూస్తూ ఉండండి అండ్ వెయిట్ విల్ బి వర్త్ ఆల్సో। అండ్ నెక్స్ట్ మనం ఈరోజు మ్యాచ్ విషయానికి వద్దాం। మ్యాచ్ నెంబర్ 56 అండ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆల్సో। అండ్ పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఎవరు వెళ్తారు అనేది కూడా డిసైడ్ చేసే మ్యాచ్. మనకి టాప్ 3లో ఆల్రెడీ ప్లేసెస్ అనేది ఫిక్స్ అయి ఉన్నాయి। ఎంఐ టాప్ 1లో ఉంది, సెకండ్లో మనకి ఢిల్లీ ఉంది, టాప్ 3లో ఆర్సీబీ ఉంది। మనకి క్వాలిఫైయర్ మ్యాచెస్లో ముంబైకి అండ్ ఢిల్లీకి మ్యాచ్ అనేది ఫిక్స్ అయిపోయింది ఎల్లుండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీతో ఎవరు ఆడతారు ఈరోజు, ఎస్ఆర్హెచ్కి కనుక గెలిస్తే ఎస్ఆర్హెచ్కి వేరే ఈక్వేషన్స్ ఏమీ లేకుండా ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీతో ఆడుతుంది। ఒకవేళ ఎస్ఆర్హెచ్కి ఓడిపోతే కేకేఆర్ 4th ప్లేస్కి వెళ్ళి ఆర్సీబీ అండ్ కేకేఆర్ మ్యాచ్ ఆడతాయి। టీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ అనేది డూ ఆర్ డై అండ్ మస్ట్ విన్ మ్యాచ్ ఆల్సో। ముంబై పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది జస్ట్ వాళ్ళకి ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయారు, టాప్ 1లో ఉన్నారు అందువలన। అండ్ వెన్యూ చూసుకుందాం, ఈ మ్యాచ్ వచ్చేసి షార్జా స్టేడియంలో జరుగుతుంది। షార్జా అంటే మనకు తెలుసు షార్టర్ బౌండరీస్ ఉంటాయి అండ్ 200+ స్కోర్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు। అండ్ నెక్స్ట్ మనం టాస్ విషయానికి వద్దాం। ముందుగా మనకి రోహిత్ శర్మ ఉన్నాడో లేదో తెలియదు, కాబట్టి మనకి ముంబై ఇండియన్స్ కెప్టెన్ పోలార్డ్ గెలిచినా అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గెలిచినా ఎవరు గెలిచినా ముందుగా బౌలింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది। అండ్ టీమ్స్ విషయానికి వద్దాం, మనం ముందుగా ముంబై టీం విషయానికి వద్దాం। ముంబై టీమ్స్లో చాలా చేంజెస్ అనేది జరగచ్చు, ఎందుకంటే రోహిత్ శర్మ మేబీ ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ చేయొచ్చు, వస్తాడా లేదా అనేది మనం ఈవినింగ్ మాత్రమే చూడగలం। అండ్ నెక్స్ట్ మనకి ఓపెనర్స్ డీకాక్ పిచ్చే ఫామ్లో ఉన్నాడు, డీకాక్ని వాళ్ళు లాస్ట్ మ్యాచ్ కోసం అట్లా అవుట్ చేసుకొని రెస్ట్ ఇద్దామా అయితే అని అయితే చూడొచ్చు। అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మ్యాచ్లో బుమ్రా అండ్ బోల్ట్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ క్వాలిఫైయర్ మ్యాచ్ ఈ మ్యాచ్ జరిగిన తర్వాత 48 అవర్స్ లోపలనే జరుగుతుంది, అందువలన మేబీ బుమ్రా బోల్ట్ అండ్ మనకి డీకాక్ ముగ్గురు రెస్ట్ అవ్వచ్చు। అండ్ ముంబై టీం చూసుకుందాం, మనకి క్రిస్లీన్ విల్ బి ఓపెన్ చేయొచ్చు అండ్ ఇషాంత్ కిషన్ అండ్ క్రిస్లీన్ విల్ బి ఓపెనర్స్. అండ్ సూర్యకుమార్ యాదవ్ 3 డౌన్లో వస్తాడు, మనకి 4 డౌన్లో సౌరభ్ తివారీ ఉంటాడు, 5 డౌన్లో మనకి పోలార్డ్ ఉంటాడు, అండ్ 6 డౌన్ హార్దిక్ పాండ్యా, 7 విల్ బి కుణాల్ పాండ్యా, 8 రాహుల్ చాహర్, 9 కౌంటర్నైల్, 10 మిచెల్ మెజ్గలన్, 11 విల్ బి రావల్ కుల్కర్ణి। దిస్ ఈస్ ద ముంబై టీమ్ సెలక్షన్. అండ్ మనకి ఎస్ఆర్హెచ్ విషయానికి వద్దాం, ఎస్ఆర్హెచ్ అనేది డెస్టినీ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక గెలిస్తే వాళ్ళు ప్లేఆఫ్కి వెళ్ళిపోతారు అండ్ ఎలాంటి ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్కి వెళ్తారు। అండ్ బేర్ స్టో ప్లేస్లో మనకి ఉద్యమా సాహా వచ్చాడు, అండ్ జేసన్ హోల్డర్ టీంలోకి వచ్చాక మనకి ఆల్రౌండర్ స్పాట్ అనేది బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, అతను బ్యాట్తో అండ్ బౌలింగ్తో రెండింటితో బాగా మనకి కాంట్రిబ్యూట్ అనేది చేస్తున్నాడు। అండ్ ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వద్దాం, ఎస్ఆర్హెచ్ టాప్ 4 బ్యాట్స్మెన్స్లో ఒక ఇద్దరు కనుక యాంకర్ రోల్ అనేది ప్లే చేస్తే ఈ మ్యాచ్ అనేది ఎస్ఆర్హెచ్ గెలవచ్చు। ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఉంది డేవిడ్ వార్నర్ అండ్ సాహా, 3 డౌన్లో మనకి తెనాలి హార్స్ మిన్పగుళ్ళు మనీష్ పాండే వస్తాడు, 4 డౌన్లో కేన్ మామ, 5 డౌన్ నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అంటే ఫామ్ అండ్ స్టిచ్చింగ్ ఎబిలిటీ లేని వాళ్ళు అటువంటి వాళ్ళు వస్తారు। 5 డౌన్లో మనకి అబ్దుల్ సమద్, 6 డౌన్లో మనకి అభిషేక్ శర్మ, 7లో హోల్డర్, 8లో మనం రషీద్ ఖాన్, 9లో ఎవరు వస్తారు వాళ్ళకి 10 అండ్ 11 ఫిక్స్ అయి ఉన్నారు, 9లో ఎవరిని తీసుకుందాం అనేది ఒక డైలమా అనేది ఉంది। మేబీ ఒక స్పిన్నరే ఉన్నాడు మన దగ్గర అనుకొని 9లో నదీమ్తో వెళ్ళిపోయి 10 నటరాజన్, 11 విల్ బి సందీప్ శర్మ। దిస్ ఈస్ ద ఎస్ఆర్హెచ్ టీమ్. అండ్ ముంబై టీం అండ్ ఎస్ఆర్హెచ్ టీం రెండు కంపేర్ చేసుకుంటే మనకి ముంబైలో టాప్ 7లో 3 క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు, పొలాడ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, వీళ్ళు ముగ్గురు కూడా బౌలింగ్ వేస్తారు బట్ బ్యాటింగ్ కూడా బాగానే చేస్తారు, వికెట్ సిక్సెస్ కొట్టగలరు, హిట్టింగ్ కొట్టగలరు, స్ట్రైట్ హాఫ్ సైడ్ లెగ్ సైడ్ 360 డిగ్రీస్ ఎటైనా బ్యాట్ చేయగలరు, బట్ అదే ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే టాప్ 7లో ఓన్లీ జేసన్ హోల్డర్ ఒక్కడే హూ కెన్ బ్యాట్ అండ్ బౌల్ ఆల్సో, ఓన్లీ జేసన్ హోల్డర్ ఒక్కడే బ్యాటింగ్ చేయగలడు అండ్ బౌలింగ్ చేయగలడు, అబ్దుల్ సమద్ అభిషేక్ శర్మ కొంచెం ముంబై టీంతో కంపేర్ చేసుకుంటే వీక్గా ఉన్నారు అండ్
టీమ్స్ ఫేవరెట్స్ వాటి విషయానికి వస్తే మనకి ముంబై ఫేవరెట్, బట్ ఎస్ఆర్హెచ్ కి మ్యాచ్ డూ ఆర్ డై కాబట్టి మేబీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని మనం ఆశిద్దాం. అండ్ ముంబై టీమ్స్కి వచ్చేసి ఇప్పటిదాకా వాళ్ళు 13 మ్యాచెస్ ఆడారు, 9 విన్స్తో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర బౌలర్స్, మంచి బౌలర్స్ ఉన్నారు, బూమ్ బూమ్ బుమ్రా అండ్ బోల్ట్ ఇద్దరు కలిపి 43 వికెట్స్ తీశారు ఇప్పటికి 13 మ్యాచెస్లో. వాళ్ళిద్దరూ ఈరోజు లేరు. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవడానికి ఇంతకన్నా మంచి అవకాశం అనేది లేదు. అండ్ మనకి ఇంకొక చిన్న న్యూస్ లాంటిది, 11 కొంచెం 2-3 వీక్స్ బ్యాక్ వెళ్దాం, ముంబై 11 మ్యాచెస్ ఆడింది, ఆర్సీబీ 11 మ్యాచెస్ ఆడింది, ఢిల్లీ కూడా 11 మ్యాచెస్ ఆడింది, బట్ ముగ్గురు కూడా 14 పాయింట్స్లో ఉన్నారు. ముంబై మాత్రమే 18 పాయింట్స్ కిందకి వెళ్ళింది. ఆ డౌట్ అనేది ఎవరికి రాలేదా? ఒకవేళ వచ్చింటే ఈ టాపిక్ మీద రేపు వీడియో అనేది రిలీజ్ అవుతుంది, చూడండి, వెయిట్ విల్ బీ వర్త్. అండ్ ఈరోజు మ్యాచ్ విషయానికి వద్దాం. ఫేవరెట్స్ అయితే అన్డౌటెడ్లీ ముంబై ఇండియన్స్, బట్ యాజ్ ఏ హైదరాబాద్ గాయగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని మనం ఆశిద్దాం. లెట్ సీ హూ విల్ బి విన్ టుడేస్ మ్యాచ్. బాయ్.